డబ్బులిస్తేనే పోస్ట్ మార్టం చేస్తానన్న నెల్లూరు జిల్లా ఉదయగిరి మెడికల్ ఆఫీసర్ సందాని భాషను సస్పెండ్ చేశారు. ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ దారుణం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం వేపులపాడు గ్రామం నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన కూలీ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు చిన్న పిల్లలతో తల్లి అయోమయంలో పడింది. డబ్బులు ఇవ్వకపోతే పోస్ట్ మార్టం కుదరదని డాక్టర్ చెప్పేశాడు. డబ్బులు పేటీఎం ద్వారా వస్తేనే పోస్ట్ మార్టం చేస్తానన్నాడు. తినేందుకు డబ్బులు కూడా లేక ఆత్మహత్య చేసుకున్నాడు. అటువంటి పేదవాళ్లను ఇలా హింసించడాన్ని సహించలేని ఓ యువకుడు డాక్టర్ పోస్ట్ మార్టం కోసం లంచం అడిగేదాన్ని సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఇది వైరల్ కావడంతో డాక్టర్ని సస్పెండ్ చేశారు. డాక్టర్ పోస్ట్ మార్టం కోసం లంచం అడిగిన తీరు, దబాయింపు ఫోన్ రికార్డులో వినండి. సరే సార్, అదేలే తప్పు వస్తుంటే అసలు చూపించట్లా ఫోన్ చేసి. 87 మా అన్న మీకు మాట్లాడమన్నారు సార్, ఏదో ఒకరో అమౌంట్ తగ్గించుకోమన్నారు. నాకు చాలా తక్కువ, అది చాలా అలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళు అదే రెండు సార్లు అడిగారు ఓనర్ మీద, అదే అంటే మూసుకుంటారు వాళ్ళతో మాట్లాడతాను చెప్పారు. లేకుండా నీతి చేసేస్తా నేను. మనకి మీరు పాపించారు సార్, కానీ ఓకే సార్, కానీ అంటే ఆయన ఏమంటుందంటే 16 రాశారు కదా, 1000 రూపాయలు అయితే 15 వాచ్మెన్ తోటి కలిపే సార్. అది కూడా చెప్పాను సార్ నేను, కార్ కి సార్ నెల్లూరు పోవాల్సి ఉన్నాడు, నెల్లూరు పోవాల్సి ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడని చెప్పాను. వచ్చాను మీకోసం, మళ్ళీ వెళ్ళిపోతే 3 రోజులు పడుతుంది, మళ్ళీ ఆత్మూరు కాబట్టి 2000 వస్తుంది. మీకు చెప్పి కదా నేను ఏదో న్యాయం చేస్తాను, తగ్గిస్తే ఎలా ఉంటుంది? ఎక్కువ రాసేవాడు లేదు సార్. ఒక 7000 8000 మాట్లాడమంటాను. అబ్బా అబ్బా, అది కుదరదు కానీ వాచ్మెన్ కొడుకు ఐదు ఇచ్చేసి నాకు మాత్రం అది కొట్టేసి కార్ కి నేను వేసుకోవచ్చు. అదే పని సార్ ఫైనల్ ఎంతో కొంత చూడండి సార్, ఒక్కరో తగ్గించండి. అది 15000 తగ్గించేసి తొందరగా 1000 నేను వస్తాను. వాడికి అది వచ్చి కార్ కి 4000 పోతాయి కార్ కి, వాడికి 1000 రూపాయలు ఇవ్వాలి. అక్కడ నబ్బరం వచ్చినప్పుడు 15000 వేసేయండి సార్. 15000 కొట్టేసి 15000 కొట్టేసి.